శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేసుపురం గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ తమ అధికార దుర్వినియోగంతో ఒక యువకుడిని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. క్షతగాత్రుణ్ణి హుటాహుటిన ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలి చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఇచ్చాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. దాడి చేసిన వాళ్లు అధికార పార్టీ నాయకులు అవ్వడంతో పోలీసులు వారికి మద్దతుగా మాట్లాడుతూ ప్రతినిధులపై మహేష్ తల్లిదండ్రులపై దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురి చేశారు. పోలీసుల తీరును నివ్వెరపోయిన మహేష్ తల్లి తమకు న్యాయం చేయాలంటూ కోరుతుంది. నేను బయటికి అదే బయటికి వెళ్తుంటే నాకు ఇద్దరు ఆఫీస్ కొట్టారనమాట. కుమారు వెనకాల నుంచి చేతులు పెట్టి కొట్టాడు. కుమారు చక్రవర్తి జడ్పీటీసీ వాడు కర ఎంపీటీసీ వాడు కరతో కొట్టాడు అనమాట. విరిగిపోయినలా కొట్టాడు. నెక్స్ట్ అవన్నీ చూడు పాలు పాలు మీద వీటి మీద అన్ని మీద కొట్టాడు అనమాట. అసలు దేనికోసం కొట్టారో నాకు అర్థం కావట్లేదు. కర్ర ఎదిగిపోయినలా కొట్టారు. నెక్స్ట్ కర్ర ఎదిగిపోయినలాగా కొట్టారు. నెక్స్ట్ కర్ర ఎదిగిపోయింది వెళ్ళిపోయారు. నా కొడుకు చూసి నాకు నా ఏడు పిలిపించింది. నన్ను ఏ రోజు దెబ్బ కొట్టలేదు. నేను తీసుకించింది ఇంకా నా కొడుకు కొట్టడానికి ఆడు ఎవడో ఆడు మాకు ఏట్ అవుతాడు. ఆడు మాకు ఏడు సొంతము. ఎవరు చూడకపోతే నరికేస్తానే నీ కొడుక్కి అని అంటున్నాడు. నా కొడుకు నా ప్రేమ నా కొడుకు నా ప్రేమ నా కొడుకు ఇప్పుడు నా కొడుకు ఏట్ అయితే నా పరిస్థితి ఏటి చెప్పాను నా నీవేని. నేను బయటికి అదే బయటకు వెళ్తుంటే నాకు ఇద్దరు ఆఫీస్ కొట్టారనమాట.